वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्धदं गुरुं श्रीमन्नारायणाचार्यरामानुजयितिं भजे। भारद्वाजकुलाब्धीन्दुं वेदवेदान्तपारगम् श्रीवेङ्कटार्यसच्छिष्यं नृसिंहार्यगुरुं भजे। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतः तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। భగవద్బంధువులారా, లోకంలో మనకి ఎన్నో బంధుత్వాలు ఉన్నాయి, ఎన్నో బంధాలు ఉన్నాయి. అన్ని బంధముల కంటే చాలా గొప్ప విలువైన మహత్వపూర్ణమైన బంధము ముగ్గురుతో ఉన్నది అని శాస్త్రం చెప్తుంది. ఎవరా ముగ్గురు అనేది కూడా వేదములు చెప్పాయి, శాస్త్రములు చెప్పాయి. రామచంద్ర మహాప్రభు రామాయణంలో స్వయంగా తాను చెప్తారు. అస్వాధీనం కథం దైవం ప్రకారైరభిరాధ్యతే స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురు. కంటికి కనిపించని భగవంతుణ్ణి, శాస్త్రములు చెప్పినటువంటి రీతులు, రకరకాలుగా అనేక రకాలుగా అనేక ప్రకారాలుగా భగవంతుని ఆరాధించేటువంటి అభ్యాసం కలిగిన వారు. కానీ ఒకటి మానేసి కనుక అలా చేస్తే ఏమిటి ప్రయోజనం అని అంటారు రామచంద్ర ప్రభు. అస్వాధీనం కథం దైవం ప్రకారైహి అభిరాధ్యతి. అలా కనిపించని భగవంతుణ్ణి అనేక ప్రకారాలుగా పూజిస్తున్నారే, స్వాధీనం సమతిక్రమ్య మాతరం పితరం గురు. కంటికి కనిపించే దైవాలు తల్లి, తండ్రి, గురువు, ఈ ముగ్గురిని విడిచిపెట్టి, ఈ ముగ్గురిని ఆరాధించకుండా, ముగ్గురిని ఆదరించకుండా భగవంతుణ్ణి ఎన్ని ప్రకారాలుగా పూజిస్తే ఏం లాభం అని భగవంతుడైన రామచంద్ర ప్రభువే అడుగుతారు. అంటే తల్లికి, తండ్రికి, గురువుకు ఉండేటువంటి ప్రాధాన్యం ఎంత గొప్పదో తెలుస్తుంది. ఈ ముగ్గురిలో కూడా మళ్ళీ తల్లిదండ్రులు ఈ పాంచభౌతికమైనటువంటి జన్మను ప్రసాదించినవారు, కానీ గురువు ఆత్మికమైన, ఆత్మకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి జ్ఞానజన్మను ప్రసాదించినవారు. లోకంలో ఈ దేహానికి తల్లి తండ్రి వేరుగా ఉండొచ్చు, కానీ మనం పారమాత్మికమైన జ్ఞాన జన్మను పొందేటప్పుడు తల్లి తండ్రి కూడా గురువే అవుతారు. మంత్రో మాత గురుపిత అని అంటారే, ఆ గురువు చెప్పే జ్ఞానము తల్లిగా, జ్ఞానోపదేష్ట అయినటువంటి గురువు తండ్రిగా భావించబడతారు. వారిద్దరికీ ఉండేటువంటి అభిన్నం, వారిద్దరూ ఒకటే కదా, వారి నుండి ఏర్పడేటువంటి ఆ మంత్రమే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, అలాంటి జ్ఞానజన్మను ప్రసాదించేటువంటి ఆచార్యుడు తల్లిదండ్రుల కంటే ఉత్తమంగా పరిగణించబడతాడు జ్ఞాన సముపార్జన క్రమంలో. ఈ లోకంలో ఐహికమైనటువంటి ప్రేయస్సునంతా పొందాలి అనంటే తల్లిదండ్రులు జ్ఞాన ఈ జన్మని ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు ఆరాధ్యులు. పారమాత్మికమైన లేక పారమార్థికమైనటువంటి జ్ఞానాన్ని పొంది తరించాలి అనంటే ఆ జన్మను జ్ఞానజన్మను ప్రసాదించినటువంటి ఆచార్యుడు చాలా ప్రధానమైనటువంటి ఆరాధనీయుడుగా మనకు కనిపిస్తాడు.
ఈ ముగ్గురు మళ్ళీని క్రమంలో చూస్తే తల్లి తండ్రి తర్వాత ఆచార్యుడు కనిపిస్తారు. ఈ క్రమాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక ఆ జ్ఞానాన్ని ఒక ఉపాధిని పొంది ఆత్మ జ్ఞానాన్ని పొందగలిగే అర్హతను పొందించే ఈ దేహం, ఈ దేహాన్ని ప్రసాదించిన వారు కాబట్టి ఈ దేహమే అన్నింటికీ సాధనము కాబట్టి దేహమే కదా అన్నిటికీ సాధనం అవుతుంది. జ్ఞానాన్ని పొందాలన్నా ఇదే, మరొకటి పొందాలన్నా సుఖాలు పొందాలన్నా ఈ దేహమే. కాబట్టి ఈ దేహం చాలా గొప్పది కాబట్టి ఆ దేహాన్ని ప్రసాదించినటువంటి తల్లిదండ్రులకి ముందుగా మొక్కి తరువాత ఆచార్యుడిని ఆరాధించమని మనకి శాస్త్రం ఒక క్రమాన్ని చెప్పింది. కానీ ఆచార్యుడే తల్లి తండ్రి దైవముగా భావించమని శాస్త్రములన్నీ శాస్త్ర సారములన్నీ చెప్తాయి మనకి. కాబట్టి గురువు అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి మన జన్మకు చాలా అవసరం, మనం తరించడానికి చాలా అవసరం. గురువు ఎలాంటి వాడు కావాలో కూడా శాస్త్రం చెప్పింది, గురువు యొక్క లక్షణాలన్నీ చెప్పింది. ఆచార్య వేదసంపన్న విష్ణుభక్త విమత్సర మంత్రజ్ఞ మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయ శుచి గురుభక్తి సమాయుక్త పురాణజ్ఞో విశేషత ఏవం లక్షణసంపన్న గురు ఇత్యభిధీయతే.